దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలండి. నా పేరు పాస్టర్ సుధాకర్. మరి గత 20 సంవత్సరాల క్రితము మరి నేను ఒక అన్య కుటుంబంలో జీవించిన వ్యక్తిగా ఉండేవాడిని. మరి మా నాన్న పేరు మరి జంగే గారు, మా అమ్మగారు లక్ష్మమ్మ గారు. మరి వారికి 3 కుమారులు, 1 కుమార్తె, అందులో మా అక్క పెద్ద ఆమె సుజాత, ఆమె పేరు. 2వదిగా నా పేరు సుధాకర్. 3వదిగా నాకు 2 తమ్ముళ్ళు సురేష్ మరియు నరేష్. మరి మేము 4 మరి మా అమ్మ మా నాన్నకు సంతానంగా ఉన్నాము. మరి మేము యేసు ప్రభుని అంగీకరించక ముందుకు మా జీవితం లోకానుసారంగా ఉండేది. అందులో ముఖ్యముగా మేము ఒక కులదేవుని కూడా కొలిచే వాళ్ళము. అది శంకరుని, శివుని భక్తులుగా మేము ఉండేవారమే. అందులో ప్రతిరోజు మా నాన్న ప్రతి శుక్రవారము సోమవారము ఉపవాసాలుండి మరి శివునికి ఎంతగానో నిష్టముగా పూజలు చేస్తూ ఉండేవారు. నేను ప్రతి గురువారము దిల్షుక్ నగర్లో సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని. మరి నా లోకానుసారంగా విగ్రహారాధన కూడా నేను చాలా చేసేవాడిని. అందరిలాగానే మరి కొన్ని పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళిన వాడిని. మరి శ్రీశైలము, తిరుపతి ఇలా స్నేహితులతో వెళ్ళి అనేక విధాలుగా గడిపిన వ్యక్తిని. అంతేకాకుండా మేముంటున్న ప్రాంతంలో మరి వినాయక చవితి అయినప్పుడు అందులో నేను ఒక దాంట్లో కూడా నేను కొంత డబ్బులు వేసి నా ఒక ఉద్యోగంలో నాకు వచ్చిన కష్టార్జితంలో నుంచి మరి ఆ అమౌంట్ వేసి కూడా విగ్రహాలను పెట్టి ఆ ప్రాంతంలో 9 రోజులు రకరకాలుగా లోకానుసరమైన ఎంజాయ్మెంట్లు ఎలా చేశారో ఆ విధంగా చేసేవాడిని. అనేక విధాలుగా మరి డ్యాన్సులు ఆడుతూ గణేశుల యొక్క పూజలో సహకరిస్తూ మరి అనేకమైన రకాలుగా నేను విగ్రహారాధన చేస్తూ నిష్టంగా బ్రతుకుతున్న సమయంలో మరి నేను చదువుతున్న రోజులలో మరి 5వ తరగతి చదివినప్పుడు మరి మా తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. వారికి గవర్నమెంట్ ఉద్యోగం అన్నట్లే కానీ వారికి వచ్చే శాలరీ అంతా అప్పులతో, మరి అప్పుల బాధలతో ఉండేది. మరి మేము చిన్న ప్రాయమందే మా అమ్మకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె హ్యాండిక్యాప్గా ఉండి పెద్ద ఆపరేషన్ ద్వారా మరి ఆమె చేతు కాళ్ళు పడిపోవడం జరిగింది. కానీ ప్రజెంట్ ఆమె నార్మల్గా నడవగలదు. మరి ఆమెకు వంటలు ఇవేమీ చేయడం రాదు, ఇంట్లో పనులు చేయడం రాదు. అందు నిమిత్తమై మా అమ్మ వారి యొక్క సిస్టర్ని మా ఇంట్లో పెట్టి వారిని చదివిస్తూ అలా ఉండేది. కానీ మా ఇంట్లో ఆర్థికమైన సమస్యలు భయంకరంగా ఉండేది. మరి అటువంటి సమయంలో మా తల్లిదండ్రులు మాకు చదివించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక హాస్టల్లో జాయిన్ చేసి చదివించాలని ఆర్థికమైన ఇబ్బందులతో ఉంటున్నప్పుడు, అప్పుల బాధలు ఉంటున్నప్పుడు వీరిని మేము చదివించలేకపోతున్నాము అని చెప్పి ఒక క్రిస్టియన్ స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేశారండి. మరి ఆ క్రిస్టియన్ స్కూల్లో వెళ్ళినప్పుడు నేను ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని, ప్రతిసారి వారంలో 2 సార్లు పూజలు చేసేవాడిని, ఇలా భక్తిగా ఉండేవాడిని. ఇదేంది ఇక్కడ వచ్చి ఏమి చేయలేని పరిస్థితి? మరి ఇక్కడ వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రేయర్ చేసుకుంటున్నారు, సాయంత్రం ప్రేయర్ అంటున్నారు, ఇక్కడ ఎప్పుడు చూసినా ఆ జీసస్ గురించే చెప్తున్నారు అని ఆ ఒక విధంగా చాలా ఆలోచించేవాడిని. నన్ను, మా అక్కని, మా తమ్ముడిని ఆ ఒక హైత్ నగర్లో వార్డెండిడ్ హాస్టల్లో క్రిస్టియన్ సంస్థలో మమ్మల్ని జాయిన్ చేశారు. మరి అక్కడ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ విషయాలు వింటున్నప్పుడు నేను మెల్లమెల్లగా ఆలోచించడం ప్రారంభించాను. ఎవరు ఈ జీసస్? యేసయ్య అంటే ఎవరు? యేసు ప్రభు ఏం చేశాడు? ప్రజల కొరకు ఏం చేశాడు? ఈయన ఒక వ్యక్తియా లేకపోతే ఈయన ఒక దేవుడా అని ఆలోచించడం ప్రారంభించాను. వీళ్ళు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నారా, లేకపోతే ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేయాలని ఆలోచన చేస్తున్నారా అని నేను చాలాసార్లు వింటున్నప్పుడు, ఒకరోజు ఇలానే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మరి జీసస్ గురించి, మరి యేసు ప్రభు ఈ లోకానికి మన పాపముల నిమిత్తమై వచ్చాడు,
కొన్ని సంవత్సరాల క్రితము యేసుప్రభు ఈ లోకంలో ఒక మానవుడిగా జీవించాడని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతవరకు ఇటువంటి మాట నేను ఎప్పుడు వినలేదే, ఎవరు ఇలా మన కొరకు ప్రాణం పెట్టారని నేను ఎప్పుడు వినలేదే అని చాలా ఆశ్చర్యపోయాను. మరి ఇంటర్ వరకు నా ఒక జీవితం కొనసాగించబడ్డది, ఆ తర్వాత తిరిగి మళ్ళీ లోకంలో వచ్చేసాను. లోకంలో ఉంటున్నప్పుడు మరి లోకపు అలవాట్లు నేను చేసుకున్నాను. ఫ్రెండ్స్ తోటి మందు తాగడాలు, గుట్కాలు తినడాలు, తంబాకులు తినేది, ఇలా రకరకాలుగా స్నేహితులతో మరి వారితో చేయవలసిన అన్ని చేస్తూ ఆ ప్రయత్నంలో నేను ఉంటున్నప్పుడు సినిమాలు భయంకరంగా చూసే వ్యక్తి నేను. రోజుకి 4 షోలు చూసే అంత పిచ్చిగా ఉండే వ్యక్తిగా నేనున్నా. నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి, అంత భయంకరమైన పరిస్థితిలో ఉండేదండి నా జీవితం. మరి అటువంటి సమయంలో ప్రతిరోజు సినిమాలు చూస్తూ ఇంట్లో ఏదో ఒక అబద్ధాలు చెప్తూ అలా నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు చెడ్డ అలవాట్లతో రోజు మందు తాగి ఏదో ఒక పార్టీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్స్ అవ్వడం వల్ల ఇలా నా జీవితం కొనసాగుతున్న సమయంలో 2002 సంవత్సరంలో మలక్పేట ఎంబీ సంఘంలో ఒకరోజు ఇలానే నేను చర్చ్కి వెళ్ళాను. నేను ఓ క్రిస్టియన్ స్కూల్లో చదివి ఏసీ గురించి నేను మర్చిపోయాను, కనీసం ప్రార్థన చేసుకోలేకపోతున్నానని నాకు సడన్గా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బలహీనమైన కృంగుదలలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకోగలిగాను. అప్పుడు ఆ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలన్నప్పుడు ఆ చర్చ్లో యూత్ ఫెలోషిప్ జరుగుతుంది. యూత్ ఫెలోషిప్ జరుగుతున్న సమయంలో ప్రకటనల గురించి, రెవల్యూషన్ గురించి వారు చెప్తున్నారు ఆ సంఘంలో. ఆ రోజు నేను వెళ్ళిన రోజు ప్రభు రాకడ కొరకు చెప్తున్నారు, యేసు ప్రభు తొందరగా రాబోతున్నాడు, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. మరి దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది, లోకంలో అనేకమైన భూకంపాలు వస్తున్నాయి, ప్రేమ చల్లారిపోతుంది, భయంకరమైన రేట్లు మరి సమాజంలో ఉంటున్నాయి, ప్రభుత్వము అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలాంటివి మెసేజ్ నేను వింటున్నప్పుడు నాలో ఒక భయం పుట్టింది. ఏంది దేవుడు అప్పుడే వస్తున్నాడా, ఇంకా లోకము మొత్తము యుగ సమాప్తం అయిపోతుందా, ఇప్పుడు నేను చనిపోతే నరకమేనా అని నాలో ఒక ఆలోచన చేయడం ప్రారంభించింది. ఇంకా నేను ఆలోచిస్తుంటున్నాను, ఎలా మరి నేను యేసయ్యకి ఇప్పుడు దగ్గర కావాలంటే ఎలా, ఈ క్షణమందు నేను ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యాన్ని చేరగలుగుతానా, ఏ రోజు ఎప్పుడు వస్తాడో తెలియదు అంటున్నారు, మరి నేను ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యాన్ని చేరగలనా అని ఇలా ఆలోచిస్తున్నప్పుడు వెంటనే నేను బైబిల్ చదువుతూ ఉండు ప్రారంభించాను. ఆ సమయంలో ఇలా ప్రతి వారంలో 2 రోజులు అక్కడ ఆ యూత్ ఫెలోషిప్ జరుగుతున్న టైంలో నేను వెళ్ళి రెగ్యులర్గా అటెండ్ అవ్వడం ప్రారంభించాను. ఆ రెవల్యూషన్లో దేవుని రాకడకు ముందు ఏమేమి జరుగుతాయి, ఒక్కొక్క మరి ఆ జీవ గ్రంథంలో మరి వాక్యాలు సెలవిచ్చిన ప్రకారంగా ఎలా నెరవేర్చబడుతున్నాయో ఆ అన్ని విషయాలు వింటున్నప్పుడు నాలో దేవుని పట్ల ఒక భయం కలిగింది. ఆ టైంలో ఒక దైవజనుడు ఆ ఒక సంఘములో ఆ యవనస్సుల యొక్క కుడికలో నాకు పరిచయం అన్నాడు. మరి ఆ దైవజనులు పాస్టర్ రేజదాస్ గారు వారితో మాట్లాడుతున్నప్పుడు మరి నేను సేవ ట్రైనింగ్ చేశాను, మరి ఇప్పుడు నేను ఎక్కడ పరిచర్య చేయట్లేను, కాబట్టి మీ ఇంట్లో వారానికి ఒకసారి ప్రేయర్కి వస్తాను మీ ఇంటికి అంటే తప్పకుండా రండి అయ్య గారు అని నేను వారిని ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. వారు మొదటిసారి వచ్చి మా ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడు మా తల్లిదండ్రులు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండే, మా నాన్న స్మోకింగ్ చేస్తాడండి, చాలా భయంకరంగా చైన్ స్మోకర్ అనొచ్చు చెప్పాలంటే. మా తల్లిదండ్రులు మందు పాత్రలు కూడా వారు తాగుతారు, డ్రింకింగ్ చేస్తారు వాళ్ళు. మా తల్లిదండ్రులు విగ్రహారాధికులు, వాళ్ళు కళ్ళు తాగడాలు ఇటువంటివి చేస్తారు. కానీ ఆ దైవజనుడు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చాడో ఆ రాత్రి వాక్యము వారి హృదయాన్ని కదిలించగలిగింది. ఆ రోజు దేవుడు మా అందరితో చాలా విషయాలు మాట్లాడాడు. అప్పుడు నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, మేము ఇటువంటి పరిస్థితులలో ఇన్ని విధాలుగా మేము తప్పులు చేసినా మా కొరకు దేవుడు ఇంత త్యాగము చేస్తాడా,
మా కొరకు ఇంతగా ప్రాణం పెట్టాడా అని మా తల్లిదండ్రులు ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ నేను బైబిల్ ఎప్పుడు చదివేటోని కాదు, పొద్దున్న లేచి ప్రార్థన అస్సలు చేసేవాని కాదు. అలా దైవజనుడు వారానికి ఒకసారి మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పేవాడు. మా కుటుంబం మెల్లమెల్లగా దేవుని గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. మా తల్లిదండ్రులు మెల్లమెల్లగా యేసయ్య గురించి వింటున్నారు, ప్రార్థన చేస్తుంటుంటే ఒక్కొక్క సమస్య మా ఇంట్లో తీరుతుంది. దేవుడు కృప చూపుతున్నాడు మా ఇంట్లో. కొన్ని అప్పులుంటే అప్పుల బాధల నుంచి విడిపించడము, నాకు ఉద్యోగం రావడము, మా అక్క వివాహము కావడము, మరి మా తమ్ముళ్ళు మేము ఆత్మీయంగా దేవుని పరిచర్యలో పాలు పొందడం, ఇలా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, కానీ నేను ఎన్నడూ ఆత్మీయంగా ఇంకా స్థిరపడలేదు దేవునిలో. లోకానుసారంగా అటు దైవికంగా ఉంటూ సేవకుని వెంబడించేది నా అలవాట్లు ఏవి కూడా ఇంకా నేను సంపూర్ణంగా విడిచిపెట్టలేదు. అయినప్పటికీ దేవుని భయంతో ఉంటున్నాను, కానీ నేను సంపూర్ణంగా ఆ అలవాట్లు కానీ ఏవి విడిచిపెట్టడానికి ప్రయాసపడేటోని కాదు. అది విడిచిపెట్టడము అది అంత సులువైన విషయం కాదని నేను చాలా బలహీనంగా అందులో నేను అడిక్ట్ అయిపోయి ఉన్నాను. అటువంటి టైంలో మరి మా తల్లిదండ్రులు మరి ఇంట్లో నా పెద్ద కుమారుడికి పెళ్లి చేయాలా అన్నప్పుడు మరి నాకు వివాహం చేశారు మిర్యాలగూడ ప్రాంతం నుంచి. మరి నాకు మరి మా మిస్సెస్ని నాకు వివాహం చేశారు. తను పెంతకోసు సంఘం నుంచి మరి ఎంతో పరిశుద్ధాత్మతో నింపబడి మంచి ప్రార్థన పరాలని దేవుడు నా కుటుంబానికి నడిపించాడు. నిజంగా మరి తను నా లైఫ్లో ఒక అంటే నా టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు దేవుని కృపను బట్టి. మరి తను నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేనేవి విడిచిపెట్టలే, కానీ ఆమె దైవ భక్తురాలు, నేను లోకానుసరమైన వ్యక్తిని అన్నట్లుగా నాకు నేను చాటుగా దాచుకొని నాకున్న అలవాట్లు నేను తినేవాడిని. ఎందుకంటే ఈరోజు యవనస్తులు ఒక మంచి వ్యక్తి కావాలని ఆశపడతారు, కానీ ఎటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని చేసుకోవాలని ఇష్టపడరు. అటువంటిది మరి నాకు దేవుడు, నేను ఇట్లాంటి వ్యక్తిని అయినప్పటికీ కూడా ఇంత చక్కని భార్యను దేవుడిచ్చాడు. ఆమె ప్రతిరోజు నన్ను కూర్చోబెట్టి బైబిల్ వాక్యం తీసి చదివించేది, ప్రతి వాక్యం స్పష్టంగా నాకు చెప్పించేది, ప్రార్థన చేసేది. అలా కొన్ని నెలలు సంవత్సరాలు చేశామండి. ఆ విధంగా నాకు బైబిల్ ఉన్న స్టోరేజ్ తెలుసు. నేను 15 సంవత్సరాలు ఒక క్రిస్టియన్ సంస్థలో చదువుకున్నా ఏ రోజు బైబిల్ నేను చదవలేకపోయాను. చర్చికి వెళ్ళినా కూడా వాక్యాన్ని ఎన్నడూ నేను స్థిరంగా వినలేదు. అసలు దావీదు అంటే ఎవరు, సమూయేలు అంటే ఎవరో కూడా నాకు సరిగ్గా తెలిసేది కాదు. ఎప్పుడైతే మరి మా ఒక భార్య మరి నాకు మరి జతపరిచాడో దేవుడు, ఆ క్షణం నుండి మా ప్రార్థన జీవితం, కుటుంబ ప్రార్థన నన్ను ఒక ఆత్మీయత స్థితికి నడిపించగలిగింది. తను రోజు చేసే ప్రార్థన, రోజు ఒక అధ్యాయం ద్వారా నాకు వివరించే వివరణ నా హృదయాన్ని కదిలించగలిగింది. బైబిల్లో ఇన్ని సత్యాలు ఉన్నాయా, ఇంతమంది భక్తుల యొక్క జీవితాలు ఉన్నాయా, ఇంతమంది దేవుని కొరకు సమర్పణ కలిగి ఉన్నారా, ఎటువంటి పరిచర్య వారు చేశారా, ఎటువంటి సువార్త వీరు ప్రకటించారా, మరి నా జీవితం ఏంది ఇలా ఉంది, నేనెందుకు ఇంకా ఇలా ఉన్నానని నేను చాలా ఆలోచించి మరి దైవ సేవకునితో ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్తున్నానో. రోజు కుటుంబంలో మా భార్య నన్ను ప్రతిరోజు వాక్యం ఎలా చదవాలనో కూడా నేర్పించేదండి. వాస్తవానికి నాకు తెలుగు చదవడమే రాదు, నాకు నత్తి నోరులాగా ఉండేది. అటువంటిది దేవుని కృపను బట్టి, ఎందుకంటే ఈ గుట్కాలు ఇవన్నీ తినడం ద్వారా నా నోరులో వచ్చే మాట స్పష్టంగా ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఆయన కృప ద్వారా నన్ను ఎన్నుకొని మరి నేను వివాహము ఒక 5 మంత్స్ ముందే నేను బ్యాప్టిజం తీసుకున్నాను ఎంబీ సంఘంలో నుండి. మరి అలా దేవుడు నన్ను రక్షణలోనికి నడిపించుకొని నాకు చక్కని భార్యనిచ్చి ఆమె ద్వారా క్రీస్తులోనికి సంపూర్ణంగా నడిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా ఆ క్షణమందు బైబిల్ ఉన్న సత్యాలు భక్తుల గురించి నేను విని నా హృదయానికి మరి దేవునికి ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను. అలా నాలో ఉన్న బలహీనమైన అలవాట్లన్నీ నేను సంపూర్ణంగా విడిచిపెట్టి నిష్టంగా సమర్పణ చేసుకున్నాను. కానీ ఎప్పుడైతే సమర్పించుకున్నానో నాకు చాలా ఛాలెంజింగ్స్ వచ్చినాయి. అంటే ఎవరెవరైతే
నేను అలవాట్లో ఉన్నప్పుడు నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ నేను వాళ్ళకి అన్నీ తాగడం కానీ తినడం కానీ ఇటువంటివి చేశాను. అప్పుడు ఎవరు వచ్చి నాకు తినిపియలే తాగిపియలే, నేను ఎప్పుడైతే అన్నీ సంపూర్ణంగా విడిచిపెట్టానో అప్పుడు నాతోటి ఉన్న స్నేహితులే, నువ్వు రారా తిందురా తాగుదాము ఇలా చేద్దాం అటెళ్దాం ఇటెళ్దాం మేం పెట్టుకుంటాం మేం ఖర్చు పెడతాం అని ఎంతోమంది శోధించారండి. ఏంది ప్రభువా, నాకు అలవాటు ఉన్నప్పుడు ఎవరు ఇటువంటి ప్రేమ చూపించలేదు, ఎప్పుడైతే నేను సంపూర్ణంగా విడిచిపెట్టానో అప్పుడు వీళ్ళందరూ నన్ను ఇలా శోధిస్తున్నారు అన్నప్పుడు ఇది సాతానుడి శోధనే అనుకొని నేను నిష్టంగా కంట్రోల్ చేసుకొని నెల రోజులు ఉన్నానండి. అప్పుడు ఒకే మాట గుర్తించింది, అప్పుడు ఒకే మాట అనిపించింది నాకు, ఒక్కసారి మనము చీ అనుకొని ఉన్నదాన్ని తిరిగి వాటి వైపు చూడదని నేను అర్థం చేసుకొని ఇంకా వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టాను. ఈరోజు దేవుడి నామాన్ని గణపరచే విధంగా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తుంటున్నాడు. మరి అలా నేను సేవకుని అంట పరిచరలో ఉంటూ ఉంటూ దైవ సేవకునితో ఒక 7 సంవత్సరాలు ప్రయాణం చేసి ఓ సంఘం ఎలా ఉంటుంది, ఒక సంఘ పరిచర్య ఎలా ఉంటుంది, మరి సంఘములో ఎటువంటి పరిచర్య ఎటువంటి విశ్వాసులు ఎటువంటి మనుషులు ఉంటారో అనేక విషయాలు నేర్చుకున్న తర్వాత మేము అన్యుల ప్రాంతంలో ఉంటాము. మరి ఆ ప్రాంతంలో ఒక సంఘం కూడా లేదు, మరి ఈ ప్రాంతంలో నేనెందుకు ఉండకూడదు అని నాకు నేను సమర్పణ చేసుకొని ఆ సంఘం నుంచి బయటకు వచ్చేసి నేనుంటున్న ప్రాంతంలో ఇంతమంది నశించిపోతున్న ఆత్మలున్నాయి ఇక్కడ అని నేను ఎక్కడైతే విగ్రహారాధన చేశానో ఎవరి మధ్యలో అయితే గణేశులను పెట్టి ఊరేగించి డ్యాన్సులు ఆడుతూ ఆ చెడు స్నేహితులతో తిరిగానో అదే ప్రాంతంలో సంఘాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు నేను ఒక సంఘాన్ని స్థాపించుకోగలిగాను, అది పరిశుద్ధాత్మ ప్రార్థన మినిస్ట్రీ, దిల్షుక్ నగర్ ప్రాంతంలో చైతన్యపురిలో ఉంటుంది. ఈరోజు దేవుడు నాకు ఒక 70 ఆత్మలు ఉన్నారండి, మరి ఒక 30 కుటుంబాల వరకు దేవుడు ఇచ్చాడు. దేవుని కృపను బట్టి 6 సంవత్సరాలు అవుతుంది అక్కడ పరిచర్య జరగబట్టి, మరి ఇది 7వ సంవత్సరంలో మేము ముందుకు వెళ్తున్నాము. మరి దేవుడు ఆ ప్రాంతంలో 6 సంవత్సరాల నుంచి అనేకమైన వ్యతిరేకతలు వచ్చినా అనేకమైన ఇబ్బందులు వచ్చినా ఈరోజు నా తల్లిదండ్రులు సంపూర్ణంగా సమర్పించుకొని వారు దేవుని గురించి తెలుసుకొని వారి కుటుంబంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొని వారికి వచ్చిన ఆ ఒక శోధనలను బట్టి కూడా మా కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి ఎన్నో అప్పుల బాధల నుంచి విడిపించాడు. మా తల్లిదండ్రులు ఏ బలహీనత సిగరెట్స్ కానీ త్రాగుడు అవి ఉన్నాయో వాటి నుంచి వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా పాడైపోయిందో తిరిగి వాటి నుంచే దేవుడు వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణంగా విడిచిపెట్టడానికి నా దేవుడు కృప చూపించాడు. ఈరోజు సంపూర్ణంగా వారు దేవుని సన్నిధికి వచ్చి అక్కడ నిష్టముగా మరి ఒక నాకు సహకరిస్తూ పరిసరాలు ఏకీభవిస్తూ నాతోటి సహోదరుడు మా తమ్ముడు కూడా నాకు ఎంతగానో సహకరిస్తూ మరి మంచి విశ్వాసులు ప్రేమ కలిగిన విశ్వాసులను కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తూ అటువంటి అన్యుల మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఇంతవరకు సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ అనేకమైన కార్యక్రమాలు సువార్త కూడికలు గృహ కూడికలు జరిపించడానికి దేవుడు కృప చూపిస్తూ ఈరోజు వరకు చక్కగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని కేవలం మిమ్మల్ని బలపరచడానికే నా ఒక ఆత్మీయమైన జీవితాన్ని మీతోటి పంచుకోవడం జరుగుతుంది. దయచేసి మా కొరకు మా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని